ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా టీవీలలో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో 2 రోజుల నుంచి శివాలు ఎత్తిపోతూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికంట ఎవరో ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి శివాలు ఎత్తిపోతూ ఉన్నాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇంటి మీద నీకు ఇన్కమ్ ట్యాక్స్లు జరిగితే నువ్వెందుకయ్యా నువ్వు ఇంతగా గింజుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషిని, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా వణికిపోతున్నాడు అని అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? ఆ ఐటీ అధికారులు ఎక్కడో తీగలాగితే బాబు గారు ఇంట్లో ఉన్న ఆ డొంక కదులుతుందని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఐటీ అధికారులు ఎవరి మీదో దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు అని అంటే కారణం, చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పటికే తీర్చాడు. ఇప్పటికే ఆ డబ్బులు చేర్చి ఆ డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చేందుకు 30 కోట్ల రూపాయలు ఇప్పుడే డబ్బులు చేర్చాడు. ఆ డబ్బులు ఎక్కడ చేర్చాడు అన్న వివరాలు బయటకు వస్తాయో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎవరి మీదనో ఈ ఐటీ రేట్లు జరిగితే, ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరిగితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారో తెలుసా? కారణం, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను 23 మందిని సంతలో పశువులు కొన్నట్టుగా ఒక్కొక్కరికి 30 నుంచి 40 కోట్ల రూపాయల ధనం ఇస్తూ ఇదే పెద్ద మనిషి కొనుగోలు చేశాడు కాబట్టి ఆ వివరాలు ఎక్కడికి బయటకు వస్తాయేమో అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వణికిపోతా ఉన్నాడు. ఎవరింటి మీదనో ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరిగితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నాడో తెలుసా? కారణం, ఈ రాష్ట్రంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇసుకను వదిలిపెట్టడం లేదు, మట్టిని వదిలిపెట్టడం లేదు, కరెంటు కొనుగోలను వదిలిపెట్టడం లేదు, బొగ్గును వదిలిపెట్టడం లేదు, మద్యాన్ని వదిలిపెట్టడం లేదు, కాంట్రాక్టర్లను వదిలిపెట్టడం లేదు, రాజధాని భూములను వదిలిపెట్టడం లేదు, గుడి భూములను వదిలిపెట్టడం లేదు, విశాఖపట్నం భూములను వదిలిపెట్టడం లేదు, చివరికి దళితుల భూములు కూడా వదిలిపెట్టకుండా దోచేస్తూ ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి 4 ఏళ్లలో 400,00,000 కోట్ల రూపాయలు దోచేసిన సంగతులు బయటకు వస్తాయేమో అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వణికిపోతా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బు విదేశాలకు ఎలా తరలించారో తెలిసిపోతుందేమో అని చెప్పి ఈ పెద్ద మనిషి వణికిపోతా ఉన్నాడు. ఒకవైపున ఈ మనిషి ఇలా వణికిపోతూ మరోవైపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా చేస్తూ ఉన్న పని ఏమిటో తెలుసా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లను రాష్ట్రంపై యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎవరో ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరిగితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా క్యాబినెట్ మీటింగే పెడతాడు. పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ప్రవర్తన తీరుపై ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా.